హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించి డీవీ కోసం అయితే ఫస్ట్ లిస్ట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది ఆ లిస్టులో ఉన్నటువంటి వివరాల గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము అలాగే సెకండ్ డీవీ అనేది కూడా ఎప్పుడు ఉంటుందనేది కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఓకే ఇది మనకి ఇది మీకు నిన్ననే వచ్చింది యాక్చువల్గా ట్వంటీ సెవెంత్ రోజే ఇది వచ్చింది ఇది రాగానే రిజల్ట్ వచ్చిన వెంటనే నేను మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లలో పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా జాయిన్ కనవాలంటే మన ఛానల్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూసైతే జాయిన్ అవ్వండి మీకు ఇట్లాంటి అప్డేట్స్ ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే నేను గ్రూప్లలో ప్రొవైడ్ చేస్తాను వీడియో కొంచెం నెమ్మదిగా చేస్తూ ఉంటాను ఓకే ఇందులో ఉన్నటువంటి మెయిన్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే మనకు ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందో మనకు ఇంతకుముందే తెలుసు ఫిబ్రవరి ఏడు నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎంతమంది క్యాండిడేట్ని తీసుకున్నారంటే తొమ్మిది వేల మూడు వందల మూడు క్యాండిడేట్స్ని డీవీ కొరకు అయితే పిలవడం అయితే జరుగుతుంది ఏడవ తారీఖు నుంచి అయితే జరుగుతుంది మరి ఏడవ తారీఖు నుంచి ఏ రోజు ఉంటుంది ఈ లిస్టులో పేరు ఉన్న వాళ్ళకి ఏ రోజు ఉంటుంది అనేది మనకి టూ త్రీ డేస్లోనే అడ్మిట్ కార్డు లాంటివి కాల్ లెటర్స్ మనకైతే ఇస్తారనమాట డీవీ కోసం కాల్ లెటర్స్ కూడా ఉంటాయి అందులో మనకు వెన్యూ వెన్యూ యొక్క అడ్రస్ నెక్స్ట్ మనకి ఏ రోజు మనం రావాలి ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని రావాలి ఎక్కడికి రావాలి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనకు కాల్ లెటర్లో ఉంటాయి అవి కూడా వచ్చిన వెంటనే నేను గ్రూప్లో అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను కాబట్టి గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి ఇవి మనకు వచ్చినటువంటిది ఇంకా మనం ఇందులో కనుక చూసుకుంటే మీ ఇంటిమేషన్ లెటర్ కాల్ లెటర్ కోసం అయితే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇందులో అయితే టచ్లో ఉండమంటున్నారు మనం ఇంకా ఇంపార్టెంట్ విషయాలు కనుక చూసుకుంటే ఫేక్ న్యూస్ ఏది కూడా బయట నమ్మవద్దు అని చెప్పారు మనకి ఇది ప్రతి నోటీస్లో ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యొక్క ఎంతమందిని తీసుకున్నారండి ఇక్కడ పీడబ్ల్యూ వాళ్ళని హండ్రెడ్ మందిని అయితే తీసుకున్నారు ఇక్కడ మనకు ఆల్రెడీ వీళ్ళే మెన్షన్ చేశారు చూడండి హండ్రెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అని మెన్షన్ చేశారు అలాగే సీసీఏ వాళ్ళు నెక్స్ట్ సీసీఏ వాళ్ళని ఎంతమంది తీసుకున్నారు అంటే ఇందులో మనం ఇక్కడ చూసుకుంటే కనుక సీసీఏ వాళ్ళది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ తొమ్మిది వందల ఎనభై ఏడు మందిని సీసీఏ వాళ్ళని తీసుకున్నారు తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళని ఇచ్చారు ఎక్స్ సర్వీస్మెన్ చాలా తక్కువ మంది పోయారు ఎంత ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇక మిగిలింది మొత్తం మన జనరల్ కేటగిరీ ఓబీసీ ఈ మనకి ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఎస్సీ ఎస్టీ అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరైతే మనకు ఎనిమిది వేల నూట అరవై ఒక్క మందిని అయితే లిస్ట్ చేయడం అయితే జరిగింది డీవీ కొరకు ఇప్పుడు మొత్తం ఎంతమంది అంటే తొమ్మిది వేల మూడు వందల మూడు మందికి డీవీ ఫస్ట్ డీవీ కోసం అయితే పిలవడం అయితే జరిగింది ఫస్ట్ డీవీ అంటున్నామంటే సెకండ్ డీవీ అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎప్పుడు అనేది కూడా మనం అయితే డిస్కస్ చేద్దాము దానికంటే ముందు కట్ ఆఫ్ అనేది చూద్దాం కట్ ఆఫ్ అనేది ఎంత ఇచ్చారు అనేది ఒక్కసారి మనం ఈ పీడిఎఫ్లోనే లాస్ట్కి అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఒకసారి ప్రీవియస్ కటాఫ్ ఇప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్కి ఎంత డిఫరెన్స్ ఉందనేది కూడా ఒకసారి క్లారిటీగా తెలుసుకుంటే మనం సెకండ్ డీవీ గురించి కూడా మాట్లాడుకునేందుకు అయితే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇక్కడ మనం కటాఫ్ కనుక చూసుకోవచ్చు ఇక్కడ కనుక అన్ రిజర్వ్ కట్ ఆఫ్ చూసుకుంటే సిక్స్టీ పాయింట్ వన్ సెవెన్ ఉన్నది గతంలో మనకు ఒక ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ వచ్చింది అంటే మనకు ఒక ప్లస్ త్రీ అనేది జరిగింది అన్ రిజర్వ్లో ప్లస్ త్రీ జరిగింది ఎస్సీ వాళ్ళకు మాత్రం చూస్తే ఫిఫ్టీ వన్ ఉన్నది కదా మనకు గతంలో ఎస్సీ వాళ్ళకు ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఉండేది అంటే ప్లస్ ఫైవ్ అనేది మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మనకి ఇప్పుడు యాభై పాయింట్ ఎనిమిది ఉన్నది కదా గతంలో మనకు పీఈటీకి పిలిచినటువంటిది ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఉండే అంటే ఇక్కడ మనకి ఇక్కడ కూడా ప్లస్ సెవెన్ అనేది ఇంక్రీజ్ అయింది ఎస్టీ వాళ్ళకు బాగా ఇంక్రీజ్ అయింది ఇక్కడ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళ కనుక చూస్తే కనుక మనకి ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ ఉన్నది కదా గతంలో ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఉండే అంటే ఇక్కడ కూడా ప్లస్ సిక్స్ అనేది ఇంక్రీజ్ అయింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూస్తే ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ ఉన్నది అంటే గతంలో ఫార్టీ పాయింట్ ఫోర్ జీరో ఉండే అంటే ఇక్కడ ఒక ప్లస్ లెవెన్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఎక్కువ మోతాదులో ఇంక్రీజ్ అయింది ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బాగా ఇంక్రీజ్ అయితే అయింది మన కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది ఓకే ఇది మనకు ఇంక్రీజ్ అయినటువంటి కటాఫ్ ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నది ఒరిజినల్ కటాఫ్ ఈ కటాఫ్ ఎవరైతే క్లియర్ చేశారో వీళ్ళ నేమ్ ఖచ్చితంగా పైన పీడిఎఫ్లో ఉంటుంది చూడండి చాలామంది నా నేమ్ లేదు అని అంటున్నారు మీరు మామూలుగా సెట్ చేయకుండా మానువల్గా సెట్ చేయండి అంటే మీరు సెచ్ బార్లో మీ నెంబర్ని అందులో ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ చూయించదు ఎందుకంటే ఇది స్కాన్ చేసినటువంటి పీడిఎఫ్ టైపింగ్లో ఉన్నటువంటి పీడిఎఫ్కి అయితే మీరు సెర్చ్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్లో మీ నెంబర్ ఎక్కడైనా ఉంటే చూయించేది కానీ ఇది మీకు స్కాన్ చేసి అప్లోడ్ చేసింది కాబట్టి మీకు ఈ విధంగా చూయించదనమాట మీరు మాన్యువల్గా మీ నెంబర్ని వెతుక్కోవాలన్నమాట పీడిఎఫ్లో ఓకే కాబట్టి ఒకసారి ఈ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా వెతకండి మీ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది ఈజీగానే వెతకొచ్చు సీరియల్ నెంబర్ చూసుకుంటూ వెళ్తే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇచ్చినటువంటి ఈ లిస్ట్ అనేది జస్ట్ అసెండింగ్ ఆర్డర్లో మీ రూల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అసెండింగ్ ఆర్డర్లో పైనుంచి కిందకి ఇచ్చారనమాట ఇవి మెరిట్ లిస్ట్ కూడా కాదు ఇది మీకు మరి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు మెరిట్ ప్రకారం జరుపుతారా లేకపోతే అసెంబ్డింగ్ ఆర్డర్లోనే ఇలాగే పిలుస్తారా లేకపోతే కేటగిరీ వైజ్గా ఫస్ట్ ఈ పీహెచ్ కేటగిరీ వాళ్ళక అలాగే సీసీ మనకు కాల్ వస్తే ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఎవరిని డాక్యుమెంట్ కోసం పిలుస్తారని నేను అనుకునేది మాత్రం మెరిట్ ప్రకారమే పిలుస్తారనుకుంటున్నాను మెరిట్ ప్రకారం ఫస్ట్ యూఆర్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ని ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారని అయితే నేను అనుకుంటున్నాను చూద్దాం మనకు ఈ టూ త్రీ డేస్లోనే అది కూడా తెలిసిపోతుంది ఓకే మనకు ఉన్నటువంటి ఓవరాల్ కట్ ఆఫ్ ఇది అనమాట అయితే సెకండ్ డీవీ అనేది నెక్స్ట్ క్వశ్చన్ మీకు మీరు ఏ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలనేది మీకు ఆల్రెడీ వీడియో చేశాను ప్రీవియస్ వీడియో ఆ వీడియో చూడండి మీకు సర్టిఫికేట్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఇప్పుడు మనం చూసా చూడాల్సింది సెకండ్ డీవీ సెకండ్ డీవీ ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సెకండ్ ఉంటుంది థర్డ్ కూడా ఉంటుంది కాకపోతే దానికి కొంత టైం అనేది అనమాట ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఫస్ట్ డీవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని ఇంకొక డౌట్ అయితే మీకు ఉంటుంది ఈ మెడికల్ అనేది మనకు గతంలో మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇచ్చినటువంటి నోటీస్లో డైలీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి డీవీ అనేది ఉంటుందని మనకు చెప్పారు అంటే దాదాపు ఒక ట్వంటీ డేస్ లేదా నైన్టీన్ డేస్ అయితే మనకు పట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే డీవీ అదేవిధంగా మెడికల్ కూడా ఒకే రోజు లేకపోతే తెల్లారనమాట టూ డేస్ టూ టూ త్రీ డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డైలీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చొప్పున వేసుకున్నా కూడా నైన్టీన్ డేస్ అయితే మనకు పట్టే అవకాశం ఉంటుందని అయితే నేను చెప్పింది కదా ఇది గతంలో మనకు ఇచ్చినటువంటి నోటీసులలో ఇచ్చారనమాట టెంటేటివ్గా మనకు ఎప్పుడు కంప్లీట్ అవుతాయని అని చెప్పేసి ఇచ్చినటువంటి నోటీస్లో ఇచ్చారు అప్పుడు ఆ టైంలో దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే మనకు సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఈ ఇవే పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫిబ్రవరిలో మనకి మనకి థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ ఉండవు కాబట్టి మనకి ఫిబ్రవరి మంత్ మొత్తం దీనికే తీసివేయవచ్చు మెడికల్కి అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లేదు ఇంకా ఫాస్ట్గా చేస్తాము అని అనుకుంటే కనుక ఇంకా ఫాస్ట్గా కూడా వీలు వీలుంటుంది ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకి బెంచెస్ అనేవి పెంచేసి చేసి అలాగే మెడికల్ కూడా టూ త్రీ మన మెడికల్ హాస్పిటల్స్ కనుక పెన్ చేసుకుంటే మాత్రం ఇంకా స్పీడ్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏదేమైనప్పటికీ మనకు ఫిబ్రవరిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే నెక్స్ట్ ఉండే ప్రాసెస్ ఏంది కాల్ లెటర్స్ పంపించడం కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయంటే మార్చిలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది మార్చి మంత్లో కాల్ లెటర్స్ అనేవి వస్తాయి మనం కాల్ లెటర్ తీసుకొని ట్రైనింగ్ ట్రైనింగ్ అయితే వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే మనకు సెకండ్ డీవీ రావాలి అని అంటే ఫస్ట్ డీవీ కాల్ లెటర్స్ అనేవి ఖచ్చితంగా రావాలి ఫస్ట్ డీవీ కాల్ లెటర్స్ వచ్చి ఫస్ట్ డీవీ కాల్ లెటర్స్ అనేది వచ్చిన తర్వాతకి ఆ క్యాండిడేట్స్ ఎవరెవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారు లేదు అనుకుంటున్నారు మనకు ఆ కాల్ లెటర్లోనే తెలిసిపోతుంది ఏ పోస్ట్ అనేది మనకు అలౌట్ చేయబడింది అని చెప్పేసి ట్రాక్ మెయింటైన్రా లేకపోతే పాయింట్స్ మేరా ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి ఏ పోస్ట్ వచ్చింది అనేది అందులో మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి క్యాడ్ అయితే వెళ్తారు కానీ కొంతమంది మాత్రం వెనకడు వేస్తారు ఎందుకంటే మంచి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక నాకు ఈ పోస్ట్ వద్దు నాకు ఇంకా బెటర్ జాబ్ వస్తుందని చూస్తారు కొంతమంది మాత్రం ఫస్ట్ అయితే జాయిన్ అవుదాము మాక్సిమం అయితే నాకు తెలిసి ఫస్ట్ జాయిన్ అవుదాము జాయిన్ అయిన తర్వాతకి బెటర్ జాబ్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళిపోదామని అనుకుంటారు కాబట్టి ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఎంతమంది వదిలేస్తారని తెలియదు వదిలేసేవారు ఎవరు ఉంటారనంటే ఎవరైతే రిచ్ కిడ్స్ అయితే ఉంటారు రిచ్ కిడ్స్ అని అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు ఇట్లా రిచ్ కిడ్స్ ఉంటారు కదా ఇట్లా మనకి ఫిజికల్ వర్క్ చేయలేని వారు వాళ్ళకి కనుక ట్రాక్మెన్ ఇలాంటి వేరే వేరే చిన్న చిన్నవి వస్తే కనుక ఫిజికల్ వర్క్ చేయలేము అనుకొని వదిలేస్తారు కొంతమంది ఎన్టీపీసీలో సెలెక్ట్ అయిన వాళ్ళైతే లెవెల్ త్రీ రిజల్ట్స్ ఇంకా మనకు రావాల్సి ఉంది త్రీ టూ ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆల్రెడీ సిక్స్ ఫైవ్ అనేది ప్రాసెస్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను అనుకున్న దాని ప్రకారం ఏంటంటే సిక్స్ ఫైవ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అంటే నా తెలిసి పీటీకే రాకునాలి పీటీకే ఆబ్సెంట్ అయినాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జాయినింగ్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇంకా మిగిలింది లెవెల్ త్రీ లెవెల్ టూ అందులో కనుక అందులో క్వాలిఫై అయిన వారు ఎవరన్నా కనుక ఇందులో ఉంటే ఎందుకంటే రిజల్ట్ అనేది రాలేదు మన సికింద్రాబాద్ జ్యూంది ఒకవేళ ఉండి ఉంటే కనుక వాళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినా కూడా కాల్ లెటర్ తీసుకొని ఉద్యోగంలో జాయిన్ అవ్వకపోవచ్చు వీళ్ళే ఇంకా మనకు రాకుండా ఉండేవాళ్ళు అనమాట ఇంకా మెడికల్లో అంటే మ్యాక్సిమం అయితే ఎవరు డిస్క్వాలిఫై అవ్వరు మెడికల్లో ఒకవేళ మెడికల్ సీలు సి వన్ సీటు ఇలా వచ్చి కొంతమంది వెళ్ళేవారు ఉండొచ్చు కాకపోతే ఎక్కువ మోతాదులు అయితే ఉండరు కొంతమంది అయితే ఉండవచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అయితే మ్యాక్సిమం ఎవరు ఉండకపోవచ్చు కాబట్టి ఇవన్నీ కనుక మనం చూసుకుంటే మనకు అట్లీస్ట్ ఎంతమంది మనకు డిస్క్వాలిఫై అవుతారో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ మనకు సెకండ్ డీవ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మార్చ్ ఎండింగ్లో డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ డీవికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కావచ్చు లిస్ట్ కావచ్చు మనకు మొత్తం ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు మార్చిలో కాల్ లెటర్స్ అనేది పంపించాల్సి ఉంటుంది కాల్ లెటర్స్ పంపించిన తర్వాతకి మళ్ళీ వన్ వీక్ వరకు గ్యాప్ ఉంటుంది వెంటనే కాల్ లెటర్ వచ్చిన వెంటనే వాళ్ళు జాయినింగ్ అయితే ఉండదు కదా వాళ్ళు పంపిన కాల్ లెటర్ అనేది క్యాండిడేట్కి రీచ్ అవ్వాలి క్యాండిడేట్కి రీచ్ అయిన తర్వాతకి ఆ క్యాండిడేట్ ఏమన్నా ప్రాసెస్ అనేది ఉంటే ప్రాసెస్ అనేది పూర్తి చేసుకొని అంటే మనకు సిగ్నేచర్స్ అలాంటి ఉంటాయి కదా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ అనేది ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది లాస్ట్ డేట్ ఉంటుంది ఆ డేట్లోపు వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట దీనికి టైం పడుతుంది కాబట్టి మార్చ్ మంత్లో ఒకవేళ పంపిస్తే మార్చ్ మంత్ మొత్తం పడుతుంది ఏప్రిల్లో సెకండ్ డీవీకి అయితే ఛాన్స్ వస్తుంది ఈ సెకండ్ డీవీలో ఎవరెవరికి అవకాశం ఉంటుందనేది మనం ఒక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము కొంచెం విశ్లేషించి చెప్తాను మీకు ఇది మనకు వచ్చినటువంటి ఓవరాల్గా రిజల్ట్స్ అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో సెకండ్ టీవీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఎవరెవరికి అవకాశం అవకాశం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కట్ ఆఫ్ అనేది ఎంత తగ్గవచ్చు సెకండ్ టీవీలో అనేది ఒక వీడియో అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ